ప్రస్తుత పరిస్థితులు ప్రతి ఒక్కరూ సమాజం కోసం తమ వంతు సహకారం అందించాలని మాస్టర్ ఆర్ రామకృష్ణ పిలుపునిచ్చారు. ఎంతో మంది త్యాగాల వల్ల నేడంతా స్వేచ్ఛగా జీవిస్తున్నామన్నారు. అలాంటి త్యాగధనులకు ఘనమైన నివాళులర్పించాలన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న లార్జ్ బరోస్ స్టేజ్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాస్టర్ ఆర్ రామకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. లార్జ్ బరోస్ స్టేజ్ నెంబర్ 87, కనకదుర్గ నెంబర్ 331, అమరావతి నెంబర్ 466, కన్నల్ చౌదరి నెంబర్ 201 తదితర క్లబ్బుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ తమ క్లబ్ ద్వారా సమాజహితం కోసం అనేక సేవా కార్యక్రమాలను అందించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా సమాజహితం కోసం చేసే సేవా కార్యక్రమాల్లో తమ క్లబ్ అందరికంటే ముందంజలో ఉంటుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా సంపూర్ణ సహకారం అందించాలన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుని సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమాజం కోసం అవసరమైతే త్యాగాలు చేయాలని, స్వతంత్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు ఆర్ అప్పలస్వామి, బి లోకనాథం, పి రవి, జి హరిశివకుమార్, ప్రసాద్, ఎం జగన్నాథం, వి లక్ష్మీనారాయణ, ఎన్ రాఘవరావు, కిరణ్, దామోదర రాఠి పాల్గొన్నారు. విజయవాడ ఫ్రీ మేజన్స్, లార్జ్ బరోస్ రేంజ్ నంబర్ 87, లార్జ్ గాడెస్ కనకదుర్గా నంబర్ 331, లార్జ్ అమరావతి నంబర్ 466, లార్జ్ కల్నల్ చౌదరి నంబర్ 201 తరఫున ఈ లార్జ్ నాలుగు లార్జెస్ విజయవాడలో మరి చాలా కాలంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. లార్జ్ బరోస్ రేంజ్ నంబర్ 81 అనేది విజయవాడలో 1911 సంవత్సరంలో స్థాపించబడి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిర్విఘ్నంగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఈ సొసైటీలో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. రీసెంట్గా కూడా జూన్ 24 యూనివర్సల్ బ్రదర్హుడ్ డే రోజున మరి మా విజయవాడ ఫ్రీమేజన్స్ తరఫున సే నో టు డ్రగ్స్ అని మా గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో దేశంలో యువత మాదక ద్రవ్యాలకి బానిసలై జీవితాలను పాడు చేసుకుంటున్నారు. యువత జీవితం పాడవడం వల్ల వాళ్ళ కుటుంబాలే కాదు ఈ దేశ భవిష్యత్తు ఎంతో నష్టపోతుంది అనేటువంటి ఉద్దేశంతో గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ ఇండియా వారు పిలుపు మేరకు మా విజయవాడ ఫ్రీమేజన్స్ అందరం కలిసి సే నో టు డ్రగ్స్ అని ఒక ర్యాలీని మేము ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా అందరినీ అవేర్నెస్ చేస్తూ మా వంతు కృషి మేము సహాయ సహకారాలు అందిస్తున్నాం. పోలీసు వారికి కూడా మేము చెప్పాం మా వంతు సహాయ సహకారాలు ఈ సొసైటీకి పనికొచ్చే విషయాల్లో మేము ఎప్పుడు ముందుంటామని. కరోనా సమయంలో కూడా మేము బాధితులకి, అనార్థులకి, అలాగే వలస కార్మికులకి చెప్పులు, ఆహార పదార్థాలు కంటిన్యూస్గా 2 నెలల పాటు మేము చేయడం జరిగింది. అలాగే అనాథ శరణాలయాలు రీసెంట్గా కూడా మేము మన కృష్ణలంకలో మన గుణదల్లో ఉన్నటువంటి విజయ మేరీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆఫ్ బ్లైండ్ పిల్లల కోసం 1 లక్ష రూపాయలు విలువ చేసే మంచాలు, దుప్పట్లు, దిండ్లు, నిత్యావసర సరుకులు, అలాగే వారి కోరిక మేరకు ఒక పెద్ద 43 ఇంచుల టీవీని కూడా మా విజయవాడ ఫ్రీ మేజన్స్ లాడ్జ్ బరోస్ రేంజ్ అండ్ మిగిలిన లాడ్జెస్ అందరి తరఫున కూడా వారికి ఇవ్వడం జరిగింది. ప్రతి విపత్తు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా మా ఫ్రీ మేజన్స్ అంతా కూడా ముందుకొచ్చి ఈ ప్రతి కార్యక్రమంలో ప్రభుత్వం వారికి, నిరుపేదలకి, అనార్థులకి మా వంతు మేము సహాయ సహకారాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశం గర్వించదగిన రోజు, ఎందుకంటే మనం 78వ స్వాతంత్ర ఇది చేసుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమానికి నాకు లార్జ్ బరోస్ రేంజ్లో మా లింగిపిల్లి రామకృష్ణ గారు LBS 87 కింద మాస్టర్గా వచ్చారు. అదేవిధంగా మన అప్పలస్వామి గారు కూడా అమరావతి తరఫున, అదేవిధంగా కర్నల్ చౌదరి, గాడెస్ కనకదుర్గ, ఈ 4 లాడ్జెస్ తరఫున మేము ఈ సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచో చేస్తున్నాం. వాళ్ళు గొప్పగా చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడే మా లింగిపల్లి రామకృష్ణ గారు చెప్పారు, మా ఈ లార్జ్ బరోస్ రేంజ్ అనేది 1911 ఏర్పాటు చేశారు. అంటే స్వాతంత్రం రాకముందు, మన స్వాతంత్రం 47వ సంవత్సరం 48లో వస్తే, రాకముందు నుంచి కూడా ఈ సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఈ జెండా కార్యక్రమాలని ఆ రోజు నుంచి చేస్తూ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రతి కార్యక్రమం చేస్తున్నాము. మరి ఇటువంటి ఈ సంస్థలో నేను ఒక మెంబర్ కింద ఉండటం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గాడెస్ కనకదుర్గ మాస్టర్ నేను. అట్లాగే 78వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ రోజున మా 4 లాడ్జీలు, అంటే బరోస్ రేంజ్, గాడెస్ కనకదుర్గ, అమరావతి, కల్నల్ చౌదరి, ఈ 4 లాడ్జీల తరఫున విజయవాడలో
ఇక్కడ ఫ్రీమేసన్ తరఫున విజయవాడ ఇవాళ 78వ సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ వేడుకలు అందరికీ ప్రతిదీ సంవత్సరం ఇలాగే చేసుకుంటూ ఉంటామని చెప్పి లాడ్జ్ల తరఫున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. జై హింద్. ఈ లాడ్జ్లో ఈ నాలుగు లాడ్జెస్లో 1996 నుంచి నేను మెంబర్గా ఉంటున్నాను. ఈ రోజున మనం 78వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఇలా ఇలాగా పడుతూ లేస్తూ ఈ స్టేజ్కి వచ్చాము. ఇంకా మన ఇండియా ఇంకా పైగా డెవలప్ అవుతుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇక్కడ మేము స్టీల్ ప్లాంట్ అది వాటర్ ప్లాంట్ అరేంజ్ చేశాము. 25 లీటర్లు ఒక క్యాను 5 రూపాయలకి ఎవరు వస్తే వాళ్ళకి అందరికీ ఇస్తున్నాము. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా మేమందరం ఇక్కడ సమావేశమయ్యి జెండా ఆవిష్కరణ జరిగింది. సో అందరూ మెంబర్స్ అందరూ వచ్చి పాల్గొన్నారు. సో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 78వ స్వాతంత్ర దినోత్సవం మనందరం కూడా భారతీయులందరం కూడా ఎంతో వేడుగ్గా దేశమంతా జరుపుకుంటున్నాం. గత 78 సంవత్సరాల్లో మన భారతదేశం ఆర్థికంగా ఎంతో ప్రగతి సాధించి ఇవాళ ప్రపంచ దేశాల్లో ఒక ముఖ్యమైన దేశంగా అమెరికా బ్రిటన్ రష్యా చైనాలతో పోటీ పడుతూ ఒక అగ్రదేశంగా అత్యంత పెద్ద దేశంగాను అలాగే ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతుంది. మనం గతంతో పోలిస్తే గత 10 సంవత్సరాల్లో గణనీయంగా దేశంలో ఆర్థిక స్వావలంబన పెరగడం జరిగింది. ఇది ఇటువంటి ప్రగతిని మరింతగా మనం వృద్ధి చెంది దేశం భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఎదగాలని మన భావితరాలన్నీ కూడా ఆర్థికంగా స్వావలంబన సాధించాలని మరింత ఉన్నతంగా ఎదగాలని దేశం అగ్రరాజ్యంగా ప్రపంచ దేశాల అగ్రరాజ్యంగా బాసిల్లాలని కోరుకుంటూ ఈ రోజున లాడ్జ్ బోరోక్స్ రేంజ్ నెంబర్ 87, లాడ్జ్ కనకదుర్గ, లాడ్జ్ అమరావతి నెంబర్ 466, లాడ్జ్ కన్నల్ చౌదరి 201 ఈ నాలుగు లాడ్జెస్ కలిసి ఇక్కడ సంయుక్తంగా ఈ వేడుకలను జరపడం జరిగింది. ఈ సభ్యులందరూ కూడా బ్రదర్ని అందరూ కూడా హాజరై ఈ వేడుకలను ఎంతో సంబరంగా మేము జరుపుకున్నాం. ముఖ్యంగా మా నగరంలో పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న 9 మందిని అరెస్టు చేశామని ఏడీసీపీ హరిబాబు తెలిపారు. వీరంతా ద్విచక్ర వాహనంపై ఒడిశా ఏజెన్సీ గ్రామాల నుండి బ్యాగుల్లో కిలోల లెక్కల్లో గంజాయిని తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నారన్నారు. అదుపులోకి తీసుకున్న 9 మందిలో నగరుడిపై గతంలోనే పాత కేసులు నమోదయ్యాయని వివరించారు. గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిసిన వారు 9121-62475 నెంబర్కు సమాచారం అందించాలని ఆయన కోరారు. గంజాయి రహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు. నగరంలో పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న 9 మందిని అరెస్టు చేశామని ఏడీసీపీ హరిబాబు తెలిపారు. వీరంతా ద్విచక్ర వాహనంపై ఒడిశా ఏజెన్సీ గ్రామాల నుండి బ్యాగుల్లో కిలోల లెక్కల్లో గంజాయిని తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నారన్నారు. అదుపులోకి తీసుకున్న 9 మందిలో నగరుడిపై గతంలోనే పాత కేసులు నమోదయ్యాయని వివరించారు. గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిసిన వారు 9121-62475 నెంబర్కు సమాచారం అందించాలని ఆయన కోరారు. గంజాయి రహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు. 9 మంది ముద్దాయిల్ని ఎవరైతే మన విజయవాడకు వచ్చి ఈ గంజాయి విక్రయిస్తున్నారో వీళ్ళ ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి మీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు ఒక దాదాపు 6 కేజీల వరకు గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నాము. ఇప్పుడు మన విజయవాడలో ఎంఓ మార్చారు వీళ్ళంతా. విజయవాడలో ఆల్మోస్ట్ మీరు చూశారు లాస్ట్ 2 మంత్స్లో 94 మందిని అరెస్ట్ చేసి ఒకే జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది. దాదాపు 32 కేసుల్లో ఇప్పుడు వీళ్ళంతా దాదాపు వీళ్ళందరూ బయట సరౌండింగ్ ఏరియాల నుంచి వచ్చి ఇక్కడ మార్కెట్ ఇక్కడ అమ్ముకొని బయటికి వెళ్ళిపోయి డబ్బులు సంపాదించి జల్సా చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఈ 9 మందిని అరెస్ట్ చేసి మీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వీళ్ళని చూస్తే వీళ్ళ దాదాపు అందరూ చదువుకున్న వాళ్ళే. వీళ్ళ 9 మంది క్వాలిఫికేషన్ చూస్తే ప్రతి ఒక్కరు వీళ్ళలో 5 మంది 10th చదివారు, ఇంటర్మీడియట్ 2 చదివిన్నారు, ఒక బీటెక్ డిస్కంటిన్యూ చేసిన వాడు ఒకడున్నాడు, ఐటీఐ చేసిన వాడు ఒకడున్నాడు. సో వీళ్ళంతా ఎడ్యుకేటెడ్. సో వీళ్ళు వీళ్ళ నెట్వర్క్ వీళ్ళంతా చాలా టెక్నికల్గా ఆపరేట్ చేసుకుంటూ మ్యాక్సిమం అందరూ ఒరిస్సాకి వెళ్ళి గంజా తీసుకొని వచ్చి ప్యాకెట్స్లో ఇంతకుముందు హెవీగా తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు మొత్తం అంతా బ్యాగ్ వేసుకొని
సింపుల్గా 1 or 2 kgs తెచ్చుకోవడము, ఓకే ఇక్కడ మొత్తం అందరినీ స్పాయిల్ చేయడము, మళ్ళీ డబ్బులు సంపాదించుకోవడము, ఎంజాయ్ చేయడము, మళ్ళీ వెళ్ళిపోవడం ఇదే ఎంబోలో ఉన్నారు. సో ఇటువంటి అందరిపైన మన విజయవాడలో నిఘా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ గంజాలో ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్ కానీ ఇన్వాల్వ్ అయ్యారంటే వాళ్ళందరూ పోలీస్ రాడార్లో ఉంటారని మరోసారి హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా మరోసారి తల్లిదండ్రులకు మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే, మీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఓకే ఎటువంటి అనుమానం ఉన్నా సరే ఇమ్మీడియట్గా ఈ గంజా పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ నార్కోటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా థింక్ చేసి ఓకే పిల్లల్ని కాపాడుకోమని మరోసారి మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఎంతో మంది మహనీయుల పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలితమే నేటి స్వతంత్ర భారతదేశమని నగరి మేయర్ రాయన భాగ్యలక్ష్మి వ్యాఖ్యానించారు. ప్రజలు, కార్పొరేషన్ సిబ్బంది సహకారంతోనే విజయవాడ నగరాభివృద్ధి సాధ్యమని తెలిపారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, విఎంసి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తొలుత జాతీయ పతాకాన్ని మేయర్ ఆవిష్కరించగా నగరపాలక సంస్థ జెండాని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఎంతో మంది మహనీయులు దేశ స్వాతంత్ర్యం కోసం అమరులయ్యారని తెలిపారు. కేవలం ప్రజలు, కార్పొరేషన్ సిబ్బంది సహకారంతోనే నగరాభివృద్ధి సాధ్యమవుతుందని, దానికి నిదర్శనం స్వచ్ఛ సర్వేక్షణ్లో వస్తున్న ర్యాంకులని, విజయవాడ ఇలాగే దినదినాభివృద్ధి జరగాలన్నారు. విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సమరయోధులు చేసిన త్యాగాల గురించి అవగాహన కల్పించడం ఎంతో అవసరమని అన్నారు. తదుపరి విభిన్న శాఖల్లో ప్రతిభావంతులకు పురస్కారాలు అందించారు. కృష్ణా జిల్లా ఏడ్పుగల్లు గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎంపీపీ దేవినేని రాజా, గ్రామ సర్పంచ్ పి ఇందిర నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర్యం కోసం అసూలు బాసిన అమరవీరుల త్యాగాలను మననం చేసుకున్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కంకిపాడు మండలం ఈడ్పుగల్లు గ్రామంలో ఘనంగా జరిగాయి. మాజీ ఎంపీపీ దేవినేని రాజా, సర్పంచ్ పి ఇందిర నేతృత్వంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అలనాటి స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని నేటి తరాలకు తెలియచెప్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. సుమారుగా మన పంచాయతీ మనం గెలుచుకొని 3 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 3 సంవత్సరాల్లో అనుకున్న స్థాయిలో పంచాయతీలో పనులు చేయలేకపోయాం. దానికి కారణం ఏంటనేది మీ అందరికీ తెలిసిన విషయమే. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ కూడా డైరెక్ట్గా పంచాయతీ రావాల్సినవి కూడా పంచాయతీల దాకా రాకుండా మధ్యలోనే క్యాప్చర్ చేసి రకరకాల పథకాలకి, రకరకాల పనులకి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చుకోవడం జరిగింది. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ప్రైవేటు హాస్పిటల్కు ఉన్న బకాయిలను తక్షణమే సీఎం చెల్లించాలని పిసిసి చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ పథకానికి సంబంధించి మాజీ సీఎం వైఎస్ జగన్ 3,000 కోట్లు ఆసుపత్రులకు బకాయిలు పెట్టారన్నారు. రాష్ట్ర ప్రజలకు భరోసా అంటూ అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తక్షణమే ఆరోగ్యశ్రీ పథకం అమలుకు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాల్లో ఎందుకు ఇప్పటి వరకు అమలు చేయడం లేదని షర్మిల ప్రశ్నించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ వాళ్ళు ఒక నోట్ ఇవ్వడం జరిగింది. ఈ నోటు ప్రకారం ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇంకా వాళ్ళు నడపలేము అని, వాళ్ళ హెల్ప్లెస్నెస్ ఈ నోటు ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ నోట్ ఏం చెప్తుంది అంటే,
తూదికి సూదికి కూడా డబ్బు లేవు అని వీళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీని సారాంశం ఏమిటంటే, ఇప్పటికీ వీళ్లకు అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నింటికీ కూడా కలుపుకుంటే ఇప్పటికీ వీళ్లకు చెల్లించాల్సిన బకాయిలు 3,000 కోట్ల రూపాయల దాకా ఉంది అని, ఈ బకాయిలు చెల్లించకపోతే మేము హాస్పిటల్స్ ఎలా నడుపుకోవాలి, మాకు సూదికి దూదికి కూడా డబ్బులు లేవు, ఇన్ని నెలలు పేమెంట్స్లో వెనకబడితే మేము లోన్స్ తెచ్చుకొని, వడ్డీలకు లోన్స్ తెచ్చుకొని, ఓవర్డ్రాఫ్ట్లు తెచ్చుకొని ఇంతవరకు నడుపుకుంటూ వచ్చాము. ఇక మా వల్ల కాదు, మేము కూడా ప్రజలకు సేవ చేసే విషయంలో ఎంత భాగస్వామ్యం అవ్వాలి అనుకున్నా కూడా ఇక మా వల్ల కావటం లేదు అని వాళ్ళు చేతి పెట్టేసి, ఈరోజు మేము ఇక ఆరోగ్యశ్రీని, ఆరోగ్యశ్రీ అంటే ఇప్పుడు NTR వైద్య సేవలు అంటున్నారు, మేము ఇక నడపలేము చేయలేము అని వీళ్ళు అల్టిమేటం ఇవ్వడం జరిగింది. అసలు ఆరోగ్యశ్రీ పథకం రాజశేఖర్ రెడ్డి గారి పథకం, కాంగ్రెస్ పార్టీ పథకం. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉంటే, 5 సంవత్సరాలలో రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన పథకాలు చేస్తే ఆరోగ్యశ్రీ, ఈ ఆరోగ్యశ్రీ పథకం, ఆయన డాక్టర్ కాబట్టి రోగులకున్న కష్టాలు, ఆ కుటుంబాలకు ఎదురయ్యే అప్పులు బాధలు అన్నీ అర్థం చేసుకున్నవాడు కాబట్టి ఆరోగ్యశ్రీ పథకం ఎంత ముఖ్యమో గ్రహించాడు కాబట్టి మన పాదయాత్రలో ప్రజలకు అప్పులవుతున్నాయి అంశాలలో అనారోగ్యం ఒకటని గ్రహించాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ బీఆర్ అంబేద్కర్ విద్యాజ్యోతి పథకం కింద ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ బాలికలకు ఉపకార వేతనాలు అందజేశారు. ఈ పథకం అన్ని గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్ సెక్టర్లో అమలు చేస్తున్నామని కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ పి రవివర్మ తెలిపారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కెనరా బ్యాంక్ సర్కిల్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ పి రవివర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కెనరా బ్యాంకు తరపున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యాజ్యోతి పథకం కింద ఎస్సీ ఎస్టీ మెరిట్ స్కాలర్షిప్ అందించారు. అన్ని జిల్లాల్లోని మున్సిపల్ స్కూళ్లలో మెరిట్ స్టూడెంట్స్కు స్కాలర్షిప్స్ అందించామన్నారు. 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 3,000 రూపాయలు, 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 5,000 రూపాయలు ఇస్తున్నామన్నారు. విజయవాడలోని కొన్ని ప్రాంతాలను గుర్తించి ఆ స్కూల్ విద్యార్థులకు 60 లక్షల రూపాయల వరకు స్కాలర్షిప్స్ అందించామని చెప్పారు. పాన్ ఇండియాలో 48 కోట్ల వరకు స్కాలర్షిప్స్ రూపంలో ఇచ్చామని ఆయన తెలిపారు. బాలికలను ప్రోత్సహించేందుకు కెనరా బ్యాంక్ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు చెప్పారు. తాము చేపడుతున్న కార్యక్రమాలకు సహకరిస్తున్న అతిథులకు, కెనరా బ్యాంక్ సిబ్బందికి, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ కెనరా బ్యాంక్ తరఫున 78వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాము మా కెనరా బ్యాంక్ తరఫున. అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని మా సర్కిల్ ఆఫీసు భవనంలో ఈరోజు కెనరా బ్యాంక్ డాక్టర్ అంబేద్కర్ విద్యాజ్యోతి పథకం కింద ఎస్సీ ఎస్టీ మెరిటోరియస్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అనేది కెనరా బ్యాంక్ ఎప్పటి నుంచో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సంవత్సరంలో కూడా మన ఈ యొక్క ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకొని ఈరోజు మరి అన్ని డిస్ట్రిక్ట్స్లలో, అన్ని గ్రామాల్లో గవర్నమెంట్ స్కూల్స్ని ఐడెంటిఫై చేసుకొని మెరిటోరియస్ స్టూడెంట్స్ని వాళ్ళని యొక్క ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఇక్కడికి ఈరోజు పిలిచి ఈరోజు ఒక చిన్న కార్యక్రమం చేసి దానికి ముఖ్య అతిథిగా మన కృష్ణవేరి గారు, జనరల్ మేనేజర్ ఏపీ ఎస్ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, అలాగే మన మల్లికార్జున రెడ్డి గారు అడిషనల్ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఈరోజు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. అలాగే
స్టూడెంట్స్, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు మరియు ఇతర సిబ్బంది ఇక్కడ రావడం జరిగింది. సో ఈరోజు కెనరా బ్యాంకు అంటే భారత ప్రభుత్వ సంస్థ అయిన కెనరా బ్యాంకు ఈరోజు పాన్ ఇండియాలో ఈరోజు ఈ యొక్క కెనరా బ్యాంకు డాక్టర్ అంబేద్కర్ విద్యాజ్యోతి స్కీమ్ కింద ఈరోజు అందరికీ స్కాలర్షిప్స్ ఇవ్వాలని నిర్ణయించి ఈరోజు అన్ని చోట్ల ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. సో ఈ యొక్క స్కాలర్షిప్స్ కింద 5 నుంచి 7 దాకా 3,000 అలాగే 8 నుంచి 10 దాకా 5,000 స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈరోజు మరి మన యొక్క విజయవాడ ఒక కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లో మనము దాదాపు ఒక 60 లక్షల దాకా 1,500 స్టూడెంట్స్ని ఈరోజు ఐడెంటిఫై చేసి 60 లాక్స్ ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది. సో ఇది ఈరోజే కాదు, ఇట్స్ అన్ కంటిన్యూస్ ప్రాసెస్. మేము ఒక మాకు టార్గెట్ ఒకటి పెట్టుకుంటాము. ఇప్పటివరకు పాన్ ఇండియాలో 48 కోట్ల దాకా ఈరోజు ఇవ్వడం జరిగింది. సో పాన్ ఇండియా ఒక అంశంగా తీసుకుంటే సో ఇది ఒక దీన్ని అన్ని యొక్క విద్యా సంస్థలు ఒక అప్రిషియేటింగ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క అమౌంట్ వాళ్ళ యొక్క అవసరాలకి తోడ్పడుతుంది, అలాగే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా జరుగుతుంది అనేసి కెనరా బ్యాంకు మా యొక్క ఫౌండర్ అమ్మంబాల్ సుబ్బారావు గారు దీన్ని ప్రారంభించి 1906 కెనరా బ్యాంకును స్థాపించి ఆయన యొక్క ఒక గర్ల్స్ కోసం ఒక స్కూల్ని ప్రారంభించి బెంగళూరులో ఇప్పటికీ వాళ్ళ యొక్క స్కూల్స్ సక్సెస్ఫుల్గా నడవడం జరిగింది. సో దాన్ని పురస్కరించుకొని గర్ల్ చైల్డ్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇది ఒక స్కాలర్షిప్స్ని ఎప్పటికీ కంటిన్యూ చేయడం జరిగింది. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క చిన్న స్కాలర్షిప్స్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ యొక్క చదువు వాళ్ళు ముందరికి పోతే తద్వారా కెనరా బ్యాంకు వాళ్ళ చదువులకి మున్ముందు వాళ్ళకి ఒక లోన్ కానీ లేకపోతే సబ్సిడీ స్కీమ్స్ కింద వాళ్ళకి బెనిఫిట్ అవుతుందని నేను చెప్తున్నాను. ఎంతో మంది త్యాగధన్న వల్ల భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని వక్తలు పేర్కొన్నారు. ఆ స్ఫూర్తిని నింపుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భవిష్యత్తులో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. నిడమానూరు సమీపంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని వందేమాతర గీతంతో ప్రారంభించారు. పాఠశాల డైరెక్టర్ పరిమి పవన్ చంద్ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పవన్ చంద్ మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలన్నారు. సోషల్ హెచ్ఓడి జాన్ గారు మాట్లాడుతూ ఈ స్వాతంత్రం చాలామంది వీరుల త్యాగ ఫలితంగా మనకు లభించిందని, ఆ స్ఫూర్తిని మనందరిలో నింపుకొని దీనిని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిలో ఉందని తెలిపారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో విద్యార్థులు చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో, పిల్లల కేరింతలతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కడియాల ప్రవీణ్ కుమార్, అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజు, ప్రిన్సిపల్ ఎంఎస్ భువనేశ్వరన్, వైస్ ప్రిన్సిపల్ సంజయ్ భాటియా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. Are the cornerstones of a strong and prosperous India. Let us try to excel in our studies, foster harmony among diverse communities, and contribute meaningfully to the nation's progress. Sacrifices of the people who lost their lives from 1757 to 1947 fighting for our freedom. With the freedom which we have achieved, we are sitting here in a peaceful manner because of the sacrifices of these people. So whenever we sing our national anthem, we have to hold our heads high and remember the sacrifices made by the people for our freedom. And whenever we look at the tricolor flag, we have to respect our flag and remember the sacrifices. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి.